తమ్ముడు శివ పెదవీడు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారు. వారికి ఆ కళామూర్తుల ఆశీస్సులు ఎల్లలు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తమ్ముడు సైద హుసేన్ కేతవారి గుడు నన్ను ఆశీర్వించి 100 రూపాయలు ఇచ్చారు. వారిని కూడా ఆ భగవంతుడు ఎలవేలా చూడాలని కోరుకుంటున్నాను. మా మామగారు షేక్ కాసిం గారు అమరారు, వారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారు. వారిని కూడా ఆ కళామ తల్లి దీవెలు ఎల్లవేళ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హెచ్చరిక, ఈ డొంకలోకి ఎవరు పోకూడదు. ఈ సమీపంలో ఉన్న సాకిరి వద్దకు ప్రతిదినం నీళ్లు తాగుటకు మాయలపకి మాయాజాలంచే పెద్ద పొడి వస్తుంది. ఇది ఈ పట్టణంలోని మనుషులకు పశువులకు చాలా హాని కలుగజేస్తున్నది. దీన్ని చంపి దీని ఆనవాళ్ళు గోరు తెచ్చిచ్చిన వారికి నా అర్ధరాజ్యము నా కుమార్తెకు చంద్రావతినిచ్చి పట్టాభిషేకం జరిపించబడు. ఇట్లు పులిరాజు ఈ ఊరే తెలియదు. మరి తెలిసిందిగా, మరి ఊరికే దారం పడి పోరాదు మళ్ళీ ఆ పెద్ద పులికి వేసి ఉన్నాను. మా ఊరు రాజు గారు పులి రాజు గారు 100 పులులను చంపినోడే కాదు, రాక్షసం ఉండ దాన్ని చంపలేక చిలాపలకం వచ్చా ఏడంత లేవు పెద్ద పుల్లి చూస్తేనేమో మామిడి పనిలాగా ఉన్నాం. ఎందుకైనా మంచిది ఊరుకు పెద్ద సాకలు నేను నా మాటేనో నేను చల్లకుండా ఎంతో నేనంత 66 రోజులు చూసినోని పెద్ద పుల్లి అన్ని 6 రోజులు చూద్దాను భయానికి తప్పించుకొని రోజు కళ్ళకు వచ్చింది దాని మొండ. నువ్వు మాత్రం నిన్ను మాత్రం నడ్డులాగా మింగు తీసున్నాడు, నువ్వు చాలా బాగున్నావు అని వచ్చింది ఆయన పో నోరు మీ తిరుగు పొందా మరి ఇక్కడి నుంచి పోతావా లేక కడ పట్టా కట్టి గురించి నరికినా నరుకుతాడు నాయాలి నాకి నచ్చి పక్కనే మొగలి మళ్ళీ అబ్బాయా నేను మర్యాదలు చెప్తున్నా, నువ్వు వచ్చిన దారిన పోవటం మంచిది. నువ్వు వెళ్తావా ఇక్కడి నుంచి లేదా? ఏంటిది కేతాగలే శ్రీరాపురం వచ్చింది. ఆ మూట బాగానే ఉంది కానీ నాయాలి మా శరీరం కాంచి అడ్డగడంగా చీడికే వచ్చింది. మారగారు మారు పనులు నచ్చా అని మింగేసింది నా హెల్త్ అని మింగేసి బాగా నేను కలిదాకి పండిట్టు అది కూడా పండించు. అమ్మో ఇప్పుడు నేను పోటీ గాడిద నేను పని చేసిన తిట్టు తిప్పుకుంటూ తిప్పుకుంటూ వచ్చి పెద్ద పులికి నన్ను పని చేస్తాను అది వాని తిని నన్ను కూడా తినాలని పండింది అయ్యింది. తక్కువ అటు పోలేను ఒడ్లు మీట కదా చుట్టూ చూడది అసలు ఏం జరుగుతుంది? మట్టారెడ్డి తెలియదు చెప్తుంది.
أورارو ما تاد بشر بشر جدي. We'll be right back.
రా ఎన్ని ప్రకటనలు చేసినను ఎంత చాటించినను ప్రయోజనము రవంతైనను కనిపించటలేదు. నేను ప్రకటన చేసి 6 మాసములు కావచ్చుచున్నది. ఆ మాయల పకిరు మాయా జూదంతో నా పట్టణము చుట్టూ తిరగాడుచున్న ఆ మాయా వ్యాఘ్రమును చంపటకు ఒక్కడైన నువ్వు వీరుడు కనిపించటలేదే. ఆ పులి దురంతములు నానాటికి మిదిమిరిపోతున్నవి. నా రాజ్యంలోని ప్రజలు ఆవేదనకు గురి అవుతున్నారు. ఆ పులిని చంపగలిగిన వీరుడు నా రాజ్యంలోని అర్ధరాజ్యము నా కుమార్తెను సమర్పించునని ప్రతిజ్ఞ చేసి చాటించింది. నా ప్రతిజ్ఞ నెరవేరునని ఆశ నానాటికి సన్నగిల్లుచుండదు. నా రాజ్యంలోని ప్రజలు ఆవేదనతో ఆక్రమణలతో గురి అవుతున్నారు. నాకు ఏ దారిను కనిపించడలేదే. ఇంత వైశాల్య సంపద రాజములోని పులిని తప్పగలుగు వీరుడు ఒక్కడైనలేని వింతయేమి పాడుబడిపోయేమి ఈ భరత భూమి రాజు కూతురు కాబోయే మోహిని
ఈ రాజ్యానికి కాబోయే రాజుని అట్ట ఆకాశంతో పిలుతారేం పెబులరో ఎప్పుడు తిప్పరాజు పెబు చంపిండంటే చంపిండు తెచ్చిండంటే తెచ్చిండు నేనే చంపాను పెబులరో పెద్దపుల్లి ఇదేదో మాయా జూదం అని ఉన్నది ఒక చాకలి వాడు ఏమి పుల్లిని చంపటే ఏమి ఏ చాకలి మనుషులు కాదా మకర దొన్న పోతులా ఇగో పెబులరు మాట ఖరారుకున్నారా వాడు చాకలోడు గాని బొమ్మరోడు గాని మంగళోడు గాని రాములోడు గాని మోదిరాజు గాని దొమ్మరోడు గాని వాడెవడైతే నీకెందుకో పెద్ద పుల్లిని చంపిండంటే చంపిండు తెచ్చిండంటే తెచ్చిండు రాజు కూతురు పెర్రం కావాల్సిందే ఈ రాజ్యానికి రాజునైపోవాల్సిందే చెప్పా పుల్లిని ఎక్కడ చంపితివి ఎట్లు చంపితివి అట్టడుగు మహారాజా ఎట్ట చంపినో ఎట్ట తెచ్చున్నో అవయవీ కాలు ఎట్టెట్టున్నాయో నేను చెప్తా నేను అబద్ధాలు చెప్పనయ్య పులి మంగారు పోతున్నానండి గాడిద నిండా మా ఊరు గుడ్డలన్నీ దాన్ని ఎత్తిన పెట్టిన ఏనుగు మీద ఏనుగు ఎక్కి అమ్మారమైనట్టు నేను పోతున్నా దాంతో సరియా వారం రోజుల నుంచి నేను ఎంట పడుతుంటే దొరకలేదండి రాజుగారు శిలాపలక వేశాడు మా యాతాకిల ఊరు నిండా గుడలెత్తుకొని దానికి మనం ఉన్న దాంతో ఆక పట్టుకోతలేనా అనుకున్నా ఇక అనుకొని ఆ డొంకలంగా పోతున్నాయా మంచి ఏనుగులంగా చూసింది నన్ను నా ఏళ్దానా ఇవాళ చచ్చి రేపటి రెండు నువ్వు చచ్చినా రేపటికి రెండు నువ్వు ముందల పోయి పొడిసేది లేదు నేను అనుకుని ఏసేది లేదు అసలు ఈ దెబ్బతోటి నువ్వు నేను తేలిపోవాలా పులిరాజు గారి బాధ అంతా తీర్చేయాలనుకొని ఇక పంగల కర్ర తీసుకున్న నా సామి రంగతాన్ని ఏగా చూసి దాని తోక చెవులు కోసుకొని వచ్చానండి అయితే ఆనవాళ్ళేవి ఇక చూసుకో తోక చెవులు కాళ్ళు కూడా కోసరాపోయినా కోసుకొచ్చినా ఏంటి బకెట్ కోస్తారుగా తోక చెవుల తిప్ప మా ముందే పర్యాసం పడుతున్నావా పర్యాస కాల మహారాజు గారికి మనసులకు వచ్చినట్టు వస్తుంది కోపం మీతోటి పర్యాస కాల ఏంటండి డొక్క నుంచి పడి డొక్కని ఒళ్ళంతా పోయి ఓ ఓ ఓ అని అడుగు
ఆఖరికి పట్టుకొని రొక్కన పిడిచి తోక తీసుకొని గిర్రా 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 సాగిరు బనకేసినట్టు అది దాని తోక చెవులు పోసుకొని వచ్చినాయా తిప్పారు మా మడేలయ మీద పులియను చంపగలిగిన వాడు గోళ్ళు కోరలు తేవలని కదా మా ప్రకటన అవునండి ఆడదానికి గోళ్ళు కూరలు ఉంటాయి మగదానికి తోక చెవులేగా ఉండేది అది మొగలేము నేనేమన్నా కలగన్నానా నువ్వు పోయి ఏమన్నా చూసా చూసినట్టు అధిక ప్రసంగి ఏమిటి నీ అధిక ప్రసంగం అధిక ప్రసంగం పెద్ద పుల్లి చంపిన నేను నువ్వు మర్యాదగా ఈ కూతురు నా పెర్రాం చేయి రాజ్యానికి రాజు చేయి ఉడలుతికి బాధ నీకేం పెట్టను 10 మందిని పెడతా మొత్తం మా ఊరు పేసినట్టు ఆయన చూసుకుంటాడు నేనైతే గలవు నోర్మీ వాచాలు ఆట మీద మాటే చేసుకో ఈ గంగ నాదే నీ కూతురు నా పెర్రానే ఈ సింహాసనం నాదే నిజమేనా అవునా వృత్తాంతము నాలుడే ఉన్నా ఫలం వీడాడు దరిచేరి పత్రి అయి అంత గుడ్డలి మోయగా అవునా నాసుత పూర్వకర్మము ఏమి ఊహింపగా పులి చంపిన వీరుడా తక్షణమే ప్రవేశపెట్టము.